ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సినిమాలో బంధాలన్నీ కోల్పోయి సినిమా హిట్ కొడితే అవే బంధాల్ని బలంగా పెట్టి ఈ స్కిట్ ని హిట్ కొడతామంటూ వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బాహుబలి చిత్రంలో పాత్రలన్నీ విడివిడిగా ఉంటాయి. విడివిడిగా ఉంటేనే అలా ఉంటే ఆ పాత్రలన్నీ కలిసి ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది జస్ట్ ఫర్ ఫన్, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. తప్పులుంటే క్షమించండి. చెప్పు బాహు, మన చెరుకు తోటలో అడవి పంది పడి చెరుకు తోట నాశనం చేస్తున్నాయి. ఎప్పుడు పడింది? ఐ థింక్ 12th డేట్. నువ్వు తప్పు చెప్తున్నావు దేవసేన. ఎందుకు? 12th తారీఖు బుల్లెట్ భాస్కర్ గారు ఈవెంట్ చేశాడు. ఆ పంది ఎక్కడుంటే ఇక్కడ ఎలా పడుతుంది? అది కూడా కరెక్టే కదా. బాహు, నా చిత్రపటాన్ని మీ ఇంట్లో చూపించావా? చూపించాను. ఏమన్నారు? మమ్మీ ఇంటి గుమ్మని కట్టేయమని చెప్పింది. గుమ్మని కట్టేసిందా? అంటే ఐఎమ్ లుకింగ్ లైక్ బుట్ట బొమ్మ? నో, డిస్ట్ బొమ్మ. బాహు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ముందు మా అమ్మ ఒప్పుకోవాలి, దాని తర్వాత మా అన్నయ్య ఒప్పుకోవాలి. అయితే పిలువు, వెంటనే వెనక్కి వెళ్దాం పద. నేను వెళ్ళి పెళ్లి గురించి అమ్మతో మాట్లాడతా. మహారాజా, అమ్మ ఎప్పుడు వస్తుంది? మహారాజా, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ. చిన్ని చిన్ని ఆశగా అంటుంది. ఆ అమ్మ గురించి కాదు, మీ అమ్మ గురించి. వీళ్ళు అమ్మా అమ్మ అన్నప్పటి నుంచి నా సొంత అమ్మనే మర్చిపోయాను. నువ్వేం టెన్షన్ పడకు, అమ్మతో మాట్లాడి నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి పెళ్లి సంబంధం నేను చూసుకుంటా, వెళ్ళిపో. సరే మహారాజా. బాహు, చెప్పు బాహు. నేను రేపు పెళ్లి చేసుకుంటే అందరు చూసి కింద పడిపోవాలరా? కింద పడిపోవడానికి అదే పౌడర్ లక్ష్మి కాదు, జనాలు అవన్నీ కాదు. ముందా కట్టప్ప కాని పిలుద్దాం. హలో కిట్టప్ప, వేరే ప్రభు, ఆ కాలకేయ మన రాజ్యమే దండెత్తడానికి వస్తున్నాడు. అయితే 100 మందిని పంపించు. అక్కడ వేల సైన్యం ఉంది ప్రభు. మొన్నటి వరకు 100 మందే ఉండేవాళ్ళు, ఇప్పుడు 1000 మంది ఎలా అయ్యారు? చెప్పు బాహు. కాలకేయ మీదకి దండయాత్రకి ఎప్పుడు వెళ్ళావా? ఆ మధ్యాహ్నం 2 సార్లు నైట్ టైం ఖాళీగా ఉంటే బోర్ కొట్టి వెళ్ళా. అర్థమైంది ప్రభు, ఆ కాలకేయుడు వస్తున్నాడు. ఏం కావాలరా? పిలిపించు దేవసేన. దీన్ని ఎక్కడో చూశాను నేను. కుంతల రాణి కాదే, జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర బుడగలు. దస్కాతో దస్కాతో జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర బుడగలు దాన్ని తీసుకొచ్చి కుంతల రాజు గుంతల రాజు అంటారా నువ్వు? ఎవరు దొరకదు, ఒకటే దొరికింది. సరే సరే, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏ సత్య బాహు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో. ఓకే ప్రభు, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను బాబు. నువ్వు ప్రేమించావు? అవును ప్రభు. పిలిపించు, ఒకసారి అందరూ పెళ్లి చేసుకుందాం. బెటర్ బెటర్. ఇదే నేను ప్రేమించిన అమ్మాయి. దీన్ని ఎలా ప్రేమించావురా? ఒకరోజు నేను నదిలో పడితే నన్ను కాపాడింది. అది పడితేనే 10 మంది కాపాడారు, అది నిన్ను కాపాడింది. అమ్మని పిలిచి లేట్ చేయకుండా పెళ్లి చేసేసుకుందాం.
ఏది అమ్మొస్తుందా చెన్నై నుంచి? షూ ఫ్లోర్ సైలెన్స్. ఎవరు అనుకోరు. వచ్చేది మన అమ్మ ఇంద్రజమ్మ. మన అమ్మ. మరి ఇంద్రజమ్మ వచ్చినట్టు బిల్డప్ ఇస్తావేంటరా? అమ్మని పిల్ల. అమ్మ ఇగో మన బాహు ప్రేమించిన అమ్మాయి, ఇది నేను ప్రేమించిన అమ్మాయి, అది కట్టప్ప ప్రేమించిన అమ్మాయి. మరి ఇంకేంటి, పెళ్లి చేసుకోండి. నీ వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకుంటాం. వెళ్ళండి రా. పదండి పదండి. టైం చూస్తే 10 అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు బయటికి రాలే. నాకు టీ కూడా ఇవ్వలే. ఒసే దేవసేన, చెప్పు టైం చూసావా? నువ్వు చూడలేదా? కాస్త నీ టీ నీళ్ళు ఇవ్వు. నేనెందుకు ఇస్తా? నీ చేతిలో మనం పడిపోయినా పోయి తీసుకోపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నా మాటే శాసనం, నా మాటే వేదం. అయితే మర్చి. ఇదిగో నీళ్ళు తీసుకొని రా, స్నానం చేయాలి. అబ్బబ్బబ్బ, ఏ యాటిట్యూడ్ అనేది? నువ్వు విలువంగానే నేను నీకు నీళ్లు తీసుకొస్తే నువ్వు బర్ర బర్ర స్నానం చేస్తావా? బర్ర లెక్క పోయి తీసుకప్ప నువ్వే. బాహు. ఏంది బాహు? మమ్మీ నేను స్నానం చేయాలి, నీళ్ళు తీసుకొని రా ముందు. అడుగు ముందుకు పెట్టావంటే బకీర్ తో పాటు నీ పగిలిపోద్ది. ఏమి ఇయ్యాల్సిన అవసరం లేదు, ఆమె చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, ఆమెనే వేసుకుంటాను. అమ్మ మాట నాకు శాసనం. నీకు దిగుదురోయ్. ఏ సైకోదాన్ని ముందే చెప్తున్నా, పిచ్చిలేపక్ దిమక్కరా పెద్దది నాకు. ఐ కాంట్, సారీ. అమ్మ మాటే వేదం అన్నావు కదరా, అది మొన్నటి వరకు. అమ్మ చిన్న కోడలా. ఏంటత్తయ్య, కాస్త టీ నీళ్ళు ఇవ్వమ్మా. నేనేమైనా ఇంటికి పని మనిషినా? ముందుగా ఆ పని మనిషి అక్కడ పని మనిషి పనికి మాలిందానా? రోడ్లు కూడా వేసుకొచ్చి నీతని మాట్లాడిందే నాకు బల్లానా లేకపోతే చిన్న కోడల్ని నీళ్ళు తీసుకురమ్మంటే తీసుకురావట్లేదురా. నేను తీసుకొస్తానమ్మా. ఎవడే? ఏంటే మీ తమ్ముడే మూసుకుని కూర్చున్నాడు. నా మొగుడు మూసుకొని కూర్చుంటాడు, తెరుచుకొని కూర్చుంటాడు. నీకేంది నగరాచిందాడు. ఇవన్నీ కాదు, మన రాజ్యానికి కాలకేయ వాళ్ళు యుద్ధానికి వస్తున్నారంట. బాహు వెళ్ళి యుద్ధానికి. ఇప్పుడే వెళ్తానమ్మా. బాహు ఒక్క అడుగు ముందుకేసిన కత్తి ఏడ దిగుతో నాకే తెలియదు బిడ్డా. ఎక్కువ మాట్లాడితే కారం పెడతా దానికే. మమ్మీ బాహు సారీ. బల్లా అమ్మా నువ్వైనా వెళ్ళురా. ఐ కాంట్ మా. అయినా చుంచెలుగా అడవి పందే సైలెంట్ ఉన్నారు కదా, నీకెందుకు? ఏంటి చుంచెలుగా అంటున్నా, ఏమని చూపియండి, మీ కత్తి చూపియండి. అది యుద్ధాలు యుద్ధాలు అని మా వల్ల కుదరదు. చెయ్యు. నా మాటే శాసనం, నా మాటే వేదం. అలాంటి నా మాట వినప్పుడు ఈ రాజ్యంలో మీరు ఉండద్దు. వెళ్ళిపోండ్రా. మేము ఇన్నే ఉంటాం, నువ్వే పో. నువ్వే వెళ్ళిపోవే. మమ్మీ బాహు బై బై. సారీ మామ్, ఐ కాంట్ డు ఎనీథింగ్. పదండి మీరు లోపలికి. ఏ కట్టపదా. భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ ఐడియా బాగుంది. బాగుంది, బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బుల్లెట్ భాస్కర్ గారు, ఏంటండి అలాంటి సినిమా ఇలాగ చేశారు? బట్ నైస్, ఇట్ వాస్ హిలేరియస్ అండ్ అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ.